ఇది యాక్సిడెంట్లుగా జరిగింది కాదు. పూర్వజన్మలో కూడా మీరు భార్యాభర్తలు అనే సిద్ధాంతమూ కాదు. దైవికమా ఏమో నాకే అర్థం కావడం లేదు అదినా అంది లావణ్య జరిగిన పెళ్లి గురించి వ్యాఖ్యానిస్తూ. మరేమిటి అని నన్ను నేను ప్రశ్నించుకుంటున్నా. శరీరంలో ప్రతి అవయవం, వాటి విధులు, వాటి పనుల గురించి క్షుణ్ణంగా చదివి వాటిని చూస్తున్నా ఇదేమిటో అర్థం కావడం లేదు. అసలు దుర్గగుడికి నువ్వెందుకంత పొద్దున్నే వెళ్లావు, అది ఒంటరిగా అంది లావణ్య. సరిగ్గా చెప్పలేను, ఆవాళ నాకు ప్రదానం చేసేందుకు గుడివాడ నుంచి మా వాళ్ళు వస్తున్నారు. ప్రదానం అయిపోతే నాకు దాదాపు పెళ్ళైపోయినట్టే. ఇక ఈ జన్మలో కృష్ణగారిని చూడలేను, కాని ఆయన్ని చూడకుండా బ్రతకగలనా? ఆ రాత్రంతా ఇదే ఆలోచిస్తూ సతమతమయ్యాను. పొద్దుటే కృష్ణగారు వచ్చినట్టు అనిపించింది. రావాలి అని నేను దుర్గను ముక్కుకుంటున్నాను. ఆయనతో ఎలా నా పెళ్లి జరుగుతుంది? సరే, కృష్ణలో కలిసిపోవాలని ఎవరికీ చెప్పకుండా స్నానం ముగించి గుడికి వెళ్లాను. ఒంటరిగానే ధైర్యమా? నాకే తెలీదు, బీఏ చదివిందాన్ని. నాలో ఇలాంటి భావాలుండడం నీకు నవ్వుగానే ఉంటుంది, కాని నేను పెరిగిన వాతావరణం అలాంటిది. దుర్గను మనసారా పూజించి తర్వాత కృష్ణలో దూకేద్దామని వెనక్కి తిరిగేసరికి ఆయనే ఎదురుగా కనిపించారు. అది భ్రమో నిజమో అనేది తెలుసుకునేలోపునే నేను సుమంగళనైపోయాను. ఆ మధ్యాహ్నమే హైదరాబాద్ వచ్చేశాను ఆయనతో పాటు. మీ వాళ్లు నీకోసం వెతికించలేదా? అంది లావణ్య. ఎందుకు వెతికించలేదు? మా బాబాయ్ గారి పోలీస్ హోదా ద్వారా ఆయన్ని అరెస్టు చేయించాలని చాలా ప్రయత్నం చేశారు. నక్సలైట్ని చంపించేయడానికి మా బాబాయ్ ప్లాన్ వేశారు, కానీ మా మావయ్య అదే ఆయనతోనే నాకు పెళ్లి కావలసింది. ఆయనొచ్చి మా బాబాయ్ని ఎదిరించాడు. దానికి అతని మీద ప్రేముంది, వాళ్ళిద్దరూ భార్యాభర్తలైపోయారు. ఇప్పుడు ఆయన్ని చంపి నా మేనకోడల్ని విధవం చేస్తావా అని వాదించాడట. ఈ మధ్యలో కృష్ణ నాన్నగారు, అమ్మగారు, సుమిత్ర హైదరాబాద్ వచ్చేశారు. మా బాబాయ్ మహా పొట్టుదలగల మనిషి. మా మామగారు అంటే కృష్ణ తండ్రిగారు కూడా తనకున్న ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి అరెస్టు కాకుండా కాపాడారు. అరెస్టే అయి ఉంటే అప్పటి పరిస్థితుల్లో ఆయన తిరిగి సజీవంగా వచ్చుండేవారు కారు. మా మామగారిది ఎంత ఇన్ఫ్లుయెన్సో గాని బాబాయ్ గారిని 4 రోజుల్లో అస్సాం బదిలీ చేయించగలిగారు. తర్వాత మీ వాళ్లు ఇంకేం గొడవ పెట్టలేదా? అంది లావణ్య ఆశ్చర్యంగా. లేదు, నేను చచ్చానని ఒక దండం పెట్టే సూరుకున్నారు. మా మేనమామ మాత్రం హైదరాబాద్ వచ్చినప్పుడల్లా మా ఇంటికొచ్చి పలకరించి వెళ్ళిపోతూ ఉంటాడు. మీకు ఉత్తుత్తి పెళ్లి జరిగిపోయింది కదా, మళ్లీ మీకు మీ అత్తమామలు పెళ్లి చేయలేదా? రాజమండ్రిలో బ్రహ్మాండంగా పెళ్లి చేస్తానన్నారు, కానీ ఆయన ఒప్పుకోలేదు. చిత్రమేంటో తెలుసా? కనకదుర్గ గుడిలో ఆయన బొట్టు పెట్టి పెళ్లి చేసుకుని హైదరాబాదు తీసుకొచ్చేసినా మేమిద్దరం విడివిడిగానే వేరువేరు గదుల్లో పడుకునేవాళ్లం. ఈ విషయమంతా రాసి మా మామగారు, అత్తగారు, ఆడపడుచు సుమిత్ర వచ్చేవరకు మా మధ్య ఎలాంటి దైహిక సంబంధమూ లేదు. వాళ్ళొచ్చాక శోభనానికి ముహూర్తం పెట్టారు. ఆ వాళ్ల శోభనమయ్యాక మర్నాడే మా వాళ్ళొచ్చి నానా హంగామా చేశారు. మీ ఆడపడుచు సుమిత్రకు పెళ్ళి ఎప్పుడయింది? అంది లావణ్య. శ్రావణంలోనే. పెళ్ళైన వెంటనే హైదరాబాదు కాపురానికి వచ్చేసింది. హైదరాబాదులో సొంతిల్లుందిగా, మేమంతా కింద వాటాలో ఉండేవాళ్లం. సుమిత్ర, ఆమె భర్త పైవాటాలో ఉండేవారు. సుమిత్ర అదృష్టం కొద్దీ అతను కూడా చాలా మంచివాడే. సెక్రటేరియట్లో ఆఫీసర్గా పనిచేసేవాడు. సుమిత్రకు పెళ్లైన 4 రోజుల్లో మామగారు హార్ట్అటాక్ వచ్చిపోయారు. ఆయన పోయిన వార్త విని మా అత్తగారు అదే రోజున చనిపోయారు అంది లీల కళ్ళు తుడుచుకుంటూ. చాలాసేపటి వరకు ఇద్దర్లో ఎవరూ మాట్లాడలేదు. ఇక మిగిలింది ఆ అన్నా చెల్లెలు, నేను, సుమిత్ర భర్త. నా తరపు నుంచి బంధువులందరూ నన్ను వెలేసినట్టే లెక్క. ఆ వెలి అనేది 19వ శతాబ్దంలో కాదు లావణ్య, స్వాతంత్రం వచ్చిన 30 ఏళ్లకు కూడా దీని ప్రభావం పోలేదు. సరే, ఈ వెలి గురించి చర్చించడానికి అదే సమయానికి మా బాబాయ్ గారు అస్సాం నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చారు. మునుపటి కోపం పోయి ఉండొచ్చనుకున్నాను, వాళ్ళింటికి వెళ్లాను. మా పిన్నిగారు, వాళ్ల పిల్లలు నన్ను బాగానే ఆదరించారు. భోంచేసి వెళ్లమని పట్టుబట్టారు, కాని నేను ఆయన భోంచేయకుండా భోంచేయనని నవ్వుతూ చెప్పాను. మా అన్నయ్య అంటే బాబాయ్ గారి అబ్బాయి నన్ను హేళం చేశాడు. పాతివ్రత్యంలాగుంది. మన కులం వాణ్ణి పెళ్ళాడి ఆ మాటంటే అర్థం ఉండేది, కాని సోదరపు వెధవని పెళ్ళాడి కాదు, వాడితో లేచిపోయి ఇంకా పాతివ్రత్యం మాటలేమిటి అన్నాడు. నువ్వేమనలేదా? అంది లావణ్య. ఏమనగలను? అనలేకపోతే లాగి లెంపకాయ కొట్టాల్సింది అంది లావణ్య ఉద్రేకంతో. గృహ విషయమైతే తిట్టమను, కాని సోదరపు వెధవని తిట్టడానికి వాడికేం అధికారం ఉంది? ఆ కోపంలో ఏమంటున్నాడో ఏం తెలుస్తుంది? ఇంతలో మా బాబాయ్ వచ్చాడు.
నేను లేచి నమస్కారం బాబాయ్ అన్నాను. దీన్నెవరు లోపలికి రానిచ్చారు అని అరిచాడాయన. నేను భయపడిపోయాను. మా పిన్ని కూడా భయపడ్నా అంది. రానివ్వడమేమిటండి, మనం ఎంత కాదనుకుంటే మాత్రం అది మన పిల్ల కాకుండా పోతుందా అంది. బాబాయ్ ఇంతెత్తును లేచాడు. ఇది మన పిల్లటే, మన రక్తమయ్యుంటే ఇలాంటి వెదవ పని చేసుండేదా అని అరిచాడు. పిన్ని వాతావరణాన్ని గ్రహించి నవ్వేస్తూ, మన రక్తం కాదు అంటే మీ అన్నగారి రక్తం కల్తీ అంటారా? బాబాయ్ ఆమెను కొట్టినంత పనిచేశాడు. లేలా అని వెనక నుంచి ఎవరో పిలిచినట్టయింది. అది ఆయన కంఠమే. వెనక్కి తిరిగి చూశాను, ఆయన లేరు. పిలిచినట్టు భ్రమ. నేనేం మాట్లాడకుండా వచ్చేశాను. సాయంకాలం ఆయన ఇంటికొస్తూనే, మీ బాబాయ్ గారి ఇంటికి గాని వెళ్ళావయ్యేం అని అడిగారు. మీకెవరు చెప్పారు? నాకలా అనిపించింది. మరో క్షణంలో ఆయన నిన్ను బెల్ట్తో కొట్టినట్టు అనిపించి ఆఫీస్లోనే లేలా అని కేకేశాను. మా డ్రాఫ్ట్ మ్యాను నా కేకకి హడలిపోయాడు. లేలెవరు సార్ అన్నాడు. నాకు సిగ్గనిపించింది. ఏం లేదు అని తప్పించుకున్నాను. లేలా అనే అమ్మాయి నా కథలో పాత్రేమో అనుకున్నాడట ఆయన. అవును, మీ పిలుపు నాకు వినిపించింది, ఇంకెప్పుడూ వెళ్ళనండి అన్నాను. ఆ మర్నాడు ఆయన్ని అరెస్టు చేశారట. ఆయనకు ఏదో ప్రమాదం రాబోతుంది అని నాకనిపించిందేగాని అది అరెస్టు అని అనుకోలేకపోయాను. ఈ విషయం, అంటే ఆయన అరెస్ట్ అయిన విషయం, ఆయన మర్నాడు విడుదలయ్యాక తెలిసింది. అదేం, ఆ రాత్రికి అన్నయ్య గారింటికి రాకపోతే నీకేం అనుమానం కలగలేదా అంది లావణ్య. అనుమానం, నిష్కారణమైన ఏదో భయం అస్తమాను వేధించేది. కానీ మాడపడుచు సుమిత్ర అబద్ధం చెప్పింది. ఏమని? సాయంకాలం ఏదో అర్జెంటు పని మీద నిజామాబాద్ వెళుతున్నాను, వదింతో చెప్పు అని ఆయన ఫోన్ చేశారని చెప్పి నమ్మించింది. దగ్గరుండి తనే భోజనం పెట్టింది. నాకేదో భయం, కడుపంతా దేవుతున్నట్లు బాధ, భోంచేయలేకపోయాను. సుమిత్ర కళ్ళ నుంచి కన్నీళ్లు రావడం చూశాను. ఏమిటి సుమిత్ర అంటే కంట్లో నలకపడింది అంది. కాని తనకి పొద్దుట 10 తెలుసు వాళ్ళ అన్నయ్యను అరెస్టు చేశారని. వెంటనే వాళ్ళాయనకు ఫోన్ చేసి తను మా బాబాయ్ గారింటికి వెళ్ళిందట. ఎవరు అన్నారట బాబాయ్. ఈమె దానికి ఏమని సమాధానం చెప్పిందో తెలుసా? మీ అన్నగారి అమ్మాయి లీలను పెళ్లాడిన శూద్రుడి చెల్లెల్ని, పేరు సుమిత్ర అందట. మా బాబాయ్ ఆచరణ నుంచి తేరుకోకముందే ఆయన్నెందుకు అరెస్టు చేశారు అందట. గట్టిగా మాట్లాడితే నిన్ను అరెస్ట్ చేయగలను, జాగ్రత్త అన్నాడట బాబాయ్. అరెస్టు చేయడానికి మీకు మేము ఉద్యోగం ఇవ్వలేదు సార్ అందట సుమిత్ర. ఆయన కుర్చీలోంచి లేచిపోయాడు. ఏంటి, నువ్వు నాకు ఉద్యోగం ఇచ్చావా అన్నాడట. అవును, నాకు ఓటు హక్కు వచ్చింది. నేను ఎవరికి ఓటు వేశానో ఆ పార్టీయే అధికారంలో ఉంది, అదే మీకు ఉద్యోగం ఇచ్చింది. షటప్! ఆ మాట నేను అనను సార్. నాకు పౌరురాలుగా ఆ హక్కున్నా. చెప్పండి, ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు? నువ్వెవరు నన్ను అడగడానికి? చెప్పాను, మీ అన్నగారి కుమార్తెను పెళ్లాడిన శూద్రుడి చెల్లెల్ని, పేరు సుమిత్ర. బయటికి వెళతావా లేదా? బయటికెందుకు? దేశంలో ఇంకా న్యాయస్థానం బ్రతుకుంది. 24 అతన్ని న్యాయస్థానం ముందు హాజరు చేయకపోతే ఏమవుతుందో మీకు తెలియదని అనుకోను. అతన్ని ఆఫీసులో అరెస్టు చేశారు. అప్పుడతను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాడని అందరూ సాక్ష్యం చెప్తున్నారు. అతని ఒంటి మీద దెబ్బపడినా, మీ రోలర్ ట్రీట్మెంట్ అతని మీద చేసినా ఏం జరుగుతుందో మీరే చూస్తారు అని చకచకా వచ్చేసిందట. సుమిత్ర భర్త హోం డిపార్ట్మెంట్లోనే పనిచేస్తున్నాడు. ఆయన వెంటనే ఈ విషయాన్ని హోం సెక్రటరీతో చెప్పాడట. ఆయన చూస్తాను, భయం లేదన్నారట. ఈ మధ్యలో సుమిత్ర ఊరుకోలేదు, ఐజీ దగ్గరికి వెళ్ళింది. ఐజీగారి చిన్న కోడలు సుమిత్ర క్లాస్మేటు. ఇద్దరూ కలిసి ఐజీగారితో విషయాలన్నీ చెప్పారు. అతనేదో విప్లవ సాహిత్యం రాస్తున్నాడని విన్నాను అన్నారట ఐజీగారు. ఒట్టిది సార్, కావాలంటే అతను రాసిన పుస్తకాలన్నీ మీకు ఇస్తాను, చదవండి. అయినా ఒక సందేహం సార్, కుక్క గట్టిగారిస్తే ఇళ్లలోకి పారిపోయే జాతి మంది. సాహిత్యంతో విప్లవం దేశంలో వస్తుందా సార్? కాని అలాంటివి రాయడం నేరం కదా. నేరం ఎలా అవుతుంది సార్? మా అన్నయ్య అని కాదు, కృష్ణ అనే రచయితగా మాట్లాడతాను, వినండి. మనలో భావ విప్లవం రాందే ఏ సంస్కరణ జరగదు అని రాయడం తప్పా సార్? కాని అవి చదివి చదివి అందరిలోనూ ఆ విప్లవ బీజాలు నాటితే మంచిదే కదండి. మనం బాగుపడతాం, మన దేశం బాగుపడుతుంది. నన్నిప్పుడు పోలీస్ ఉద్యోగిగా మాట్లాడమంటావా, మీ నాన్నగారి స్నేహితుడిగా సమాధానం చెప్పమంటావా, చెప్పు ముందు అన్నారట ఐజీగారు. మా నాన్నగారి స్నేహితుడిగా అయితే కేవలం సామాన్య పౌరుడిగా సమాధానం చెప్తారు. సామాన్య పౌరుడికి 5 మాత్రమే తన అధికారం ఉపయోగించుకునే ఛాన్స్ ఉంది. అంటే బ్యాలెట్ బాక్సులో ఓటు వేసిన క్షణంలో మాత్రమే.
అంత క్షణికమైన హక్కుగల పౌరుడికి ఏం అధికారం ఉంటుంది సార్? శాశ్వతమైన హక్కుగల పోలీస్ ఆఫీసర్గా సమాధానం చెప్పండి సార్ అందట. ఆమె ధైర్యానికి వాగ్దాటికి ఆయన ముచ్చటపడినా హోదా వల్ల బయటికి కనబరచలేకపోయారట. దేశం బాగుపడుతుంది అని కదా అన్నావు, ఇలా కథలు రాయడం వల్ల దేశం బాగుపడుతుందా అన్నారట. అదే కదండి నేనంటున్నాను, కథలు రాయడం వల్ల విప్లవం రాదు, చదవడం వల్ల విప్లవాలు రావు. అలాంటిది ఆ కథలు రాశాడని అరెస్టు చేయడం ఎందుకు సార్? అతను చిరునవ్వు నవ్వి ఫోన్ ఎత్తాడట. పక్కనే చిన్నకోళ్ళుంది. ఏమమ్మా, అతని కథలు నువ్వెప్పుడన్నా చదివావా అన్నాడట. చదువుతానండి, చాలా బాగుంటాయి అందట ఆమె. అతని కథలు చదివిన తన కోడల్లో ఎలాంటి విప్లవ బీజాలు నాటుకోలేంది, మిగతా జనంలో ఎలా నాటుకుంటాయి అని ఆయన నిశ్చయించుకున్నాడో ఏంటో. ఫోన్ చేయబోయి ఏదో ఫైల్ అందుకున్నాడు. అది పూర్తిగా చదువుకుని సుమిత్రను వెళ్లి రమ్మన్నారట. ఆయన చూసిన ఫైలు సిబిఐ రిపోర్టు. బాబాయ్ పోలీస్ శాఖలో ది మోస్ట్ కరప్ట్ ఆఫీసర్, లంచాలు గట్రలాగే మనిషనుంది. సుమిత్ర ఇంటికి రాలేదు. ఆమెకు తెలిసిన ఓ మాజీ మంత్రిగారింటికి వెళ్ళింది. కొత్త మంత్రివర్గంలో ఆయన పేరు లేక ఆయన బాధపడిపోతూ ఉంటే ప్రజల బాధ, అది ఒక సామాన్యమైన మనిషి అరెస్టు గురించి పట్టించుకుంటాడా? హోం సెక్రటరీ కుర్రాడు గట్టివాడు, ఆయనే స్వయంగా కల్పించుకుని ఫోన్ల మీద విడుదల చేశారాయన్ని. ఆయన ఇంటికి రాగానే ఆయన్ని సుమిత్ర కావలించుకుని వలవలా ఏడ్చేసింది. అప్పుడు నాకు తెలిసింది లావణ్య, ఆయన్ని అరెస్టు చేసినట్టు. సుమిత్ర ఆయన్ని విడిపించడానికి ఇన్ని పాట్లు పడ్డట్టు. చివరికి బాబాయిని సస్పెండ్ చేయించే వరకు ఊరుకోలేదు. ఎమర్జెన్సీలో బాబాయిని డిస్మిస్ చేశారు. పీడ వదిలింది అని నిట్టూర్పు విడిచింది లావణ్య. వ్యక్తిగతమైన కక్షలతో మనుషుల్ని పీడించే వీళ్లు ఎలా అధికారులయ్యారో మరి. మనం వేస్తున్న ఓట్లలో కొందరు పాపాత్ముల ఓట్లు కూడా పడుతున్నాయిగా. అందువలన పాపపుణ్యాల, మంచి చెళ్ల, దేవత రాక్షసుల మిశ్రమం ఈ అధికారులంతా. క్షణమాగంది లావణ్య. సుమిత్ర మొత్తానికి గడుసుదే. నేను కేవలం హోటల్ ప్రొపరేటర్ని దబాయిస్తే ఆమె మొత్తం దేశపు పునాదుల్నే కదిపేసింది. నిజమే, కాని ఇందులో ఏ ఒక్కరూ తనకి తెలియకపోయినా ఆయన విడుదలయ్యేవారా? ఐజీ గారు, హోం సెక్రటరీ, ఆమె భర్త, వీళ్లంతా ఆయన్ని విడుదల చేసిన మహానుభావులే కదా. ఆలోచిస్తే ఒక్కసారి అనిపిస్తోంది, ఈ మానవులంతా ఇతర జీవుల్లాంటి ప్రాణులే అయినప్పుడు వీళ్ళకిన్ని రూల్స్ ఎందుకు, ఇన్ని నియమాలెందుకు, ఇన్ని రకాల కాన్స్టిట్యూషన్లు ఎందుకు, ఇన్ని రకాల అధికారాలేమిటి? ఎవరిని ఉద్ధరించడానికి? మనిషినేగా. నిజంగా ఉద్ధరిస్తున్నారా మనిషిని? నిజంగా ఈ నిబంధనలు మనిషికి స్వర్గానిస్తున్నాయా అంది లీల ఆవేశంగా. స్వర్గాన్ని ఇవ్వలేకపోయినా స్వర్గానికి టిక్కెట్ ఇస్తున్నారు. అవును, సుమిత్ర ఎలా పోయింది అంది లావణ్య. సుమిత్ర మరణాన్ని గుర్తు తెచ్చుకుని ఆ మాట వినగానే లీల కళ్ళ నుంచి కన్నీళ్లు జలజల రాలిపడ్డాయి. సుమిత్ర చాలా అందంగా ఉంటుంది, రెండు జడలు వేస్తుంది, కళ్ళతో నవ్వుతుంది, మరీ నోటితో తిడుతుంది. తనకి నచ్చకపోయిన మాట ఎవరన్నా అంటే నోటిని భగవంతుడు అందుకే ఇచ్చాడా తల్లి అంటే అవును తండ్రి, లేకపోతే స్వర్గానికెళ్ళి కనుకురా, స్వర్గానికి దారి తెలీదు, రైల్వే టిక్కెట్ కొను, ఆ రైలు నీ కర్మకాలితే స్వర్గాన్నో నరకాన్నో చూపిస్తుంది అంటుంది. సుమిత్ర బతుకున్న రోజుల్లో లావణ్య కనిపిస్తే కవలపిల్లలు అనుకునే పొరపాటు కలుగుతుంది. లావణ్య తల్లిదండ్రులు వేరు, సుమిత్ర తల్లిదండ్రులు వేరు, అయినా ఇద్దరూ అచ్చు ఒకేలా ఎలా పుట్టారు అంటే బ్రహ్మదేవుడు ఎన్ని బొమ్మల్ని రకరకాలుగా తయారు చేయగలడు? పలానా తల్లిదండ్రులకు అచ్చు ఇలాంటి అమ్మాయినే ప్రసాదించాను, మళ్లీ హైదరాబాదులో మరో జోడాకి ఇలాంటి రూపురేఖలున్న అమ్మాయిని ఇస్తున్నానని మరిచిపోయివ్వచ్చు. ప్రపంచంలో నెమళ్లన్నీ ఒకేలాగుంటాయి స్థూలదృష్టికి, సింహాలు ఒకేలా ఉంటాయి, తాచుపాములు ఒకే మోస్తరుగా ఉంటాయి, అందుకే వాటికి విడివిడిగా గుర్తింపు పేర్లు లేవు. మనిషి చాలా అభివృద్ధి చెందిన ప్రాణి, అందుకే వాడికి సమాజం ఉంది, సమాజం ఉంది కాబట్టి ప్రత్యేకమైన గుర్తింపు కోసం పేర్లుంటాయి. ఒకే పేరున్న ఇద్దరు మానవ ప్రాణులు ఒకే మోస్తరుగా ఉండరు. ఒకే మోస్తరుగా ఉన్న మానవ జీవులకు ఒకే పేరు ఉండకపోవచ్చు. ఏ మనిషికి ఏ పేరున్నా సింహం వాణ్ణి మనిషి అనుకుంటుంది, మనిషి సింహాలన్నింటినీ సింహం అని పిలిచినట్టే. రాజమండ్రి బ్యూటీ సుమిత్ర అని ఓ కాలేజీ విద్యార్థి అంటే చెంప చెళ్ళు మనిపించి ఆనాక కాలేజీ ప్రిన్సిపాల్ పిలిచి నువ్వు నిజంగా అందంగానే ఉంటావమ్మా అనంటే అయితే నన్ను రాజమండ్రి లాంటి చండాలపు పట్టణంతో పోల్చడమేమిటి సార్ అనుండేది. ఆ అందం ఉండబట్టే ఆమెలో హిప్నటైజ్ చేసే శక్తుంది. ఐజీ గారు ఆమె అందానికి లొంగిపోయి కృష్ణను విడుదల చేయలేదు.
ఆమె కళ్లల్లో ఉన్న హిప్నటిజంకి లొంగిపోయాడు. గాంధీగారు అందగాడు కాదు, కాని రవి అస్తమించని బ్రిటిషు సామ్రాజ్యాన్ని హిప్నటైజ్ చేసి స్వరాజ్యాన్ని సంపాదించాడు. కప్పను మింగబోయే ముందు పాము ఆ కప్పని హిప్నటైజ్ చేస్తుందట. ఆడవాళ్ల కళ్లల్లో, ముఖ్యంగా అందమైన ఆ కళ్లల్లో ఆ హిప్నటిజం ఉంది. మగవాళ్లలో కూడా ఉంది, కాని మగవాడు ఈ లైన్లో పెద్ద కృషి చేయడం లేదు. పిటి జంతువుల్లో, ముఖ్యంగా మగజంతువుల్లో ఈ హిప్నటైజ్ చేసే శక్తి చాలా హెచ్చు. కోడిపుంజు పెట్టని ఆకర్షించడానికి తెగ ప్రయత్నం చేస్తుంది. ఆడజీవి దీనికి సమాధానం ఇవ్వకపోతే మగజీవి దాన్ని వెంబడించి పరిగెత్తి పట్టి రక్కి మగప్రాణి తన వాంచ తీర్చుకుంటుంది. మనుషుల్లో ఆ రాక్షస కృత్యానికి తావులేదు. తెగించి మానభంగం చేసిన మనిషిని చట్టం శిక్షిస్తుంది. ఈ మానభంగం చేసేందుకు ప్రేరేపించిన శక్తి ఏమిటి? ఎదుటి మానవ ప్రాణిలోని అందం, ఆకర్షణ అవేనా, లేక ఇంకేమైనానా? అందం మనిషికి ఎంత ఆభరణమో అంతే శత్రువు కూడా. సుమిత్ర అందమే సుమిత్రకు శత్రువు. ఆ అందమే ఆమెను బలిగొంది, అదే ఆమెను చంపింది. వాళ్ళ ఎదురింట్లో ఇద్దరు కుర్రాళ్లున్నారు. ఒకడు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంటు, మరొకడు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న యువకుడు. ఇద్దరూ చాలా మంచి కుర్రాళ్ళు, నిజంగా మంచివాళ్ళు. వాళ్ళు ఆ ఇంట్లో ఉన్నట్టు కూడా ఎవరికీ తెలీదు, ఒక్క ఇల్లుగల ఆసామికి తప్ప. ఎదురింట్లో తళుక్కుమనిపించే ఇద్దరు అమ్మాయిలు కనిపించేవారు. స్టూడెంట్ కిటికీ సందులోంచి దొంగతనంగా చూసేవాడు. రెండోవాడు వరండాలో కూర్చుని పత్రిక చదువుకుంటూ చూసేవాడు. ఒకసారి ధైర్యం చేసి ఆ కుర్రాడు సుమిత్ర వైపు చూశాడు. సుమిత్ర కూడా యథాలాపంగా చూసింది. మరోనాడు అతను చిరునవ్వు నవ్వాడు. పరిచయమైన ముఖం కాబట్టి చిరునవ్వు నవ్వాడనుకుంది. మరోనాడు ఆమె వైపే చూస్తూ ఇంకా బాగా నవ్వాడు. సుమిత్రకు ఒళ్ళు మండింది. ఎందుకు నవ్వుతున్నారు అని గట్టిగా అడిగింది. కుర్రాడు ఉలిక్కిపడ్డా ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. అరే, ఎందుకండి నవ్వుతున్నారు అంది సీరియస్గా. కాదు, అర్థం కాక. వాడి మనసులో ఏమన్నా దురభిప్రాయం ఉంటే ఆమె కేకకి హడలిపోయి లోపలికి పోవాలి. ఇది ఆమె మనస్తత్వ పరిశీలన విధానం. కాని అతనింకా నవ్వుతూనే ఉండడంతో అతని నవ్వులో అమాయకత్వమే ఉందనుకుంది. ఎందుకండి నవ్వుతున్నారు? చాలా సౌమ్యంగా అడిగింది. ఏమనుకోకండి, అద్దంలో ముందు ముఖం చూసుకోండి అన్నాడు కుర్రాడు ధైర్యంగా, అమాయకంగా, సిన్సియర్గా. సుమిత్ర లోపలికి వెళ్లి అద్దంలో చూసుకుంది. పక్కపక్క నవ్వుకుంది. అప్పుడే వంట చేసిన చేత్తో ముఖం తుడుచుకున్నట్టుంది. తెల్లటి పాలమేగల్లాంటి ముఖం మీద మసిమరకలు. నిజంగా దెయ్యంలా కనిపించింది. ఆ ముఖం చూస్తే తనకే నవ్వొచ్చిందే, ఎదుటివాళ్ళకి రాదు? గబగబా బాత్రూంలోకి వెళ్లి మొహం కడుక్కునొచ్చింది. ఆ కుర్రాడు అక్కడ లేడు, విద్యార్థున్నాడు. సుమిత్ర అతని వైపు చూసి, ఇందాకటి కుర్రాడు కాడనుకుని ఇందాక అక్కడ మరొక ఆయన ఉన్నారు, ఆయనేరండి? ఆ విద్యార్థి మిలికలు తిరిగిపోతూ లోపలికి పరిగెత్తాడు. నిమిషం తర్వాత మొదట నిరుద్యోగొచ్చాడు. థ్యాంక్స్ అండి. దేనికండి అన్నాడు నిరుద్యోగి ఆశ్చర్యంగా. నా ముఖం చూసి ఏడ్చినందుకు. కంగు తిన్నాడు. నేను ఏడ్చానా? అంటే నా ముఖం మీద అంటిన మసిని చూసి బాధపడి నవ్వారుగా. లోపల బాధపడి ఉండకపోతే మీరు నవ్వేవారా? తమాషాగా మాట్లాడతారే, మీ పేరేమిటండి? అపలమ్మ. మరింత కంగు తిని, అదేం పేరండి అన్నాడు. ఏం, అది పేరు కాదా? అవుననుకోండి. కానీ ఏంటి మీ బాధ? మీ పేరు, నసుగుతున్నాడు. బాగలేదంటారు, ఏం చేయను, అది మా అమ్మమ్మ పేరు, అదే పెట్టారు. అదీగాక ఇలాంటి పేరు బావుండదని తెలియని వయసులో కదా మనకి పేర్లు పెడతారు. మీరైతే ఆ పేరు మార్చుకుని కథలు రాస్తున్నారా? ఓహో, తన గురించి చాలా తెలుసుకున్నాడే అనుకుంది సుమిత్ర. తన గురించి అంతగా తెలుసుకునేందుకు ప్రయత్నించాడంటే ఇతనికి తన మీద ఏదో ఇదుండాలి. ఇలాంటి వాళ్లతో హాస్యం పనికిరాదు. కథలు రాసేది నేను కాదండి, మా వదినగారు. లేల ఆమె పేరు, నా పేరు సుమిత్ర. మరి, ఇందాక హాస్యం కోసం అన్నాను, మరోలా అనుకోకండి. అబ్బే, ఎందుకనుకుంటానండి? ఏం, ఎందుకనుకోరు? అంటే డోంట్ ట్రై టు ఎక్స్ప్లెయిన్, అండ్ యువర్ ఎక్స్ప్లెనేషన్ మే నాట్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ అన్కాన్షియస్ మైండ్. లెట్ మీ రిపీట్, అవుట్ ఆఫ్ యువర్ అన్కాన్షియస్ మైండ్ అని ఆ అన్కాన్షియస్ మైండ్ అన్నదాన్ని నొక్కినొక్కి చెప్పింది. హడలిపోయాడు నిరుద్యోగి. లోపల నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. అంతే జరిగింది. అప్పట్నుంచి ఆ కుర్రాడు ఆమెను క్రీగంట చూస్తున్నా సుమిత్ర ఆ చూపినంతగా పట్టించుకునేది కాదు. మగాడి బలహీనత తెలుసుండి కూడా తనెందుకలా అతంతో మాట్లాడింది?
అతను గాని ఆ కథల గురించి చెప్పకుండా ఉంటే అతనితో నిజంగా స్నేహం చేసుండేదేమో. మగామగా స్నేహంగా ఉండగలగాలేంది? ఆడపిల్ల మగపిల్లాడు స్నేహంగా ఉండడంలో తప్పేముంది? అతను కథల గురించి ఎప్పుడైతే ప్రస్తావించాడో అతను తనతో మాట్లాడడానికి చాలా ప్లాన్ వేసే ఉండాలి. ఎందుకో మాట్లాడ్డాం. మనసులో అతనికేముంది? నో, దూరంగా ఉండడం మంచిది. అన్నయ్యలాంటి స్నేహితుడు ఒక్కడున్నా చాలు. అన్నయ్యలాంటి నిష్కల్మష హృదయులు లోకంలో ఎందరుంటారు? అందుకే స్త్రీ మగాడికి దూరంగా ఉండడం. అవును, ఆడది మగాడితో ఎందుకు తిరగకూడదు? భర్తతోనే ఎందుకు పడుకోవాలి? దగ్గరైన ప్రతివాడితో పడుకోవచ్చుగా, నవ్వుకుంది సుమిత్ర. రామచంద్రుడి భార్య సీతాదేవి అలాని తనని శాసించలేదు. అరుంధతి అనలేదు, అనసూయ చెప్పలేదు. అయినా తను వాళ్లల్లా ఎందుకొక్క భర్తతోనే ఉండాలి? మంచి ప్రశ్నే. వేదో ప్రశ్న కాదు, చాలా మంచి ప్రశ్న. భర్త భార్య కలవడం అనేది కాదు, ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి వాంఛించుకోవడం, వాడితో సుఖించడం, బయలాజికల్ నెసెసిటీ. ఆ అవసరానికి మించింది ఏదీ చేయకూడదని ఏ శాస్త్రం శాసించలేదు. అంజనీదేవి వాయువుతో కలిసిన, అహల్య ఇంద్రుడితో కలిసిన, అంబిక అంబాలికలతో వ్యాసుడు సంగమించిన, సత్యవతి పరాశుడు కలిసిన, ఇంకా ఇంకా ఎవరు ఎవరితో కలిసినా అది బయలాజికల్ నెసెసిటీ లేక వ్యక్తిగతమైన మానసిక రుగ్మత తెలీదు తనకి. ఏంటింత పిచ్చిగా ఆలోచిస్తోంది తను? ఆధునికత ఇంత వెర్రితలలు వేస్తోందా? తనలో ఈ పిచ్చి కలగడానికి ఆ విషవృక్షంలాంటి నిరుద్యోగ లేక తన మనసేనా? నో, దీని గురించి ఎందుకింత ఆలోచన? వాళ్ల గురించి ఆలోచించడం మానేస్తే సరి అనుకుంది. నిజంగానే అప్పట్నుంచి అతని గురించి మరిచిపోయింది. రవీంద్ర భారతిలో విద్యానగర్ కల్చరల్ అసోసియేషన్ వాళ్లు మరో మొహంజదారో నాటకం ఆవాళ వేస్తున్నారు. గరిమెళ్ల రామూర్తి రామకృష్ణకు 2 టిక్కెట్లిచ్చాడు. నాకు 4 కావాలని మీకు చెప్పానుగా అన్నాడు రామకృష్ణ. నా దగ్గర ఇక లేవండి, మీరు హాల్ దగ్గరకు వచ్చేయండి, నేను మరో 2 ఎవరి దగ్గర నుంచైనా అడిగి ఉంచుతాను అన్నాడు రామూర్తి. ఈ గరిమెళ్ల రామూర్తి అనే ఆయన ఏజీఎస్ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నాడు. నాటకాలు వేయించడమే కాదు, అందులో నటిస్తాడు కూడా. జేఎల్ నరసింహారావు ఈ విద్యానగర్ కల్చరల్ అసోసియేషన్ నిర్మాత, నటుడు. రామూర్తి, రామారావు, సోమేశ్వరరావు, చంద్రశేఖర్ మొదలైన వాళ్లు సభ్యులు. అంతా ఏదో ఉద్యోగాలు చేసుకుంటూ నాటకాలు అప్పుడప్పుడు విధిగా వేస్తూ ఉంటారు. వీళ్లకి చేతి చమురు తప్ప నాటకాల వల్ల వచ్చే ఆర్థిక లాభం ఏం లేకపోయినా కేవలం ఉత్సాహమే ఆధారంగా నాటకాలు ఆడుతున్నారు. నాటకాలను ఉద్ధరించేయాలని ఆంధ్రప్రదేశ్ వారు సాహిత్య నాటక అకాడమీని ఒకదాన్ని పెట్టారు. అది అప్పుడప్పుడు ఉడతాభక్తిగా ఈ ఎమ్మెచ్యూర్ అసోసియేషన్స్కి సహాయం చేస్తూ ఉంది. రైల్వే ఉద్యోగానికి సెలవు పెట్టి ఆంధ్ర యూనివర్సిటీలో స్టేజ్ డైరెక్టర్గా ఉన్న చాట్ల శ్రీరాములు నాటకాన్ని డైరెక్ట్ చేస్తున్నాడంటే ఆ నాటకాన్ని చూడ్డానికి హైదరాబాద్లో కొందరు టిక్కెట్ కొనుక్కుని మరీ వస్తారు. ఆ వచ్చేవాళ్లు మరీ తక్కువని గరిమెళ్ల రామూర్తి, జేఎల్ నరసింహారావులు మరికొందరికి టిక్కెట్లు అంటగట్టేవారు. అలా అంటగట్టిన అవసరం లేకుండానే రామకృష్ణ 4 టిక్కెట్లు రామ్మూర్తిని అడిగినా వస్తాడా చస్తాడా అన్నట్లు 2 ఇచ్చాడు. అతను 4 టిక్కెట్లకు డబ్బివ్వడంతో హాలు దగ్గర తప్పకుండా ఇస్తాను రమ్మన్నాడు రామ్మూర్తి. రామకృష్ణంటికి ఫోన్ చేశాడు, లీల అందుకుంది. 4 టిక్కెట్లు నాటకానికి తీసుకున్నాను, నువ్వు సుమిత్ర రెడీగా ఉండండి, బావగారిని సెక్రటేరియట్ నుంచి తీసుకొస్తాను, ఓకే అని ఆమె సమాధానానికైనా వినకుండా ఫోన్ పెట్టేశాడు. సాయంకాలం త్వరగా ఆఫీస్ నుంచి బయటపడ్డాడు. మోటార్ సైకిల్ మీద సెక్రటేరియట్కి వెళ్లాడు. కృష్ణ బావగారు ఏదో మీటింగ్లో ఉన్నారు, అయిపోయిన వెంటనే వీలుంటే రవీంద్రభారతికి వచ్చేస్తానన్నాడు. రామకృష్ణ ఇంటికి వెళ్లాడు. లీల తయారుగా ఉంది, కానీ సుమిత్ర రాలేనంది, ఒంట్లో ఏదోలా ఉందట. పర్వాలేదు రామ్మా, చాలా మంచి నాటకం. 2 రాజమండ్రిలో చూశాన్రా, నిజంగా నా కొంట్లో బాగలేదు. అయితే తను వెళ్ళన్నాడు, డాక్టర్ దగ్గరికి వెళదాం రమ్మన్నాడు. లీల నవ్వింది. ఎందుకు నవ్వుతున్నావు? లీల కృష్ణ చెవిలో చెప్పింది. హారి అంటే మాకంటే ముందు మగాణ్ణి కంటాన్లే, మీరు తీరిగ్గా 5 పోయాక ఆడపిల్లను కనండి అంది నవ్వుతూ. అయితే మేమిద్దరం వెళ్ళమా, గుడ్ లక్ అంది. రామకృష్ణ బయట వరకు వెళ్ళొచ్చి, ఏంటో నాకు వెళ్లడానికి బుద్ధి పుట్టడం లేదమ్మా అన్నాడు. ఏం నీకు వేవిళ్ళ తల్లి అని చేపట్టుకుని లేపింది. వదిన ఎప్పుడూ మంచి నాటకాలు చూడలేదట, తీసుకెళ్ళు. రామకృష్ణ లేవలేదు, బెడ్ మీద పడుకుని సుమిత్ర వైపే చూస్తున్నాడు. ఏంట్రా అలా చూస్తున్నావు అంది సుమిత్ర. అబ్బే ఏం లేదమ్మా,
ఎందుకో నిన్ను ఇలా చూడాలనే ఉంది, ఎప్పుడూ ఇలాగే చూడాలనుంది. లీల తలెత్తి చూసింది. అబ్బా, చెల్లెలి అందాన్ని ఏం మెచ్చుకుంటారండి? ఆ కొత్త అందం ఆవిడిగారిది కాదు, మా నల్లుడిది. సుమిత్ర నవ్వింది గాని రామకృష్ణ నవ్వలేదు. లేరా, అవతల టైమైపోతుంది. ఆ అసోసియేషన్ వాళ్ళు అసలే చాలా పంక్చువల్గా మొదలెట్టేస్తారట. నాటకం మొదటినుంచి చూస్తే గాని అర్థం కాదు అని తొందర పెట్టింది సుమిత్ర. నిట్టూర్పు విడిచి లేచాడు. మెల్లగా బయటకు నడిచాడు. లీల బయటకొచ్చింది. సుమిత్ర కూడా బయట వరకు వచ్చింది. కృష్ణ మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు. లీల ఎందుకో మళ్లీ లోపలికొచ్చింది. హాల్లోకి వెళ్లి సుమిత్రను పిలిచింది. ఏం వదినా? లీల సుమిత్ర కళ్ళలోకి చూస్తూ నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. ఆమె కళ్ళల్లో సన్నగా కన్నీళ్లు తిరిగాయి. ఏంటొదినా ఇది? బంగారంలాంటి కొడుకును కనాలమ్మా అంది గాదిగాదికంగా. ఇంకా టైముందిగా, బంగారంగా తయారు చేస్తాన్లే అని సుమిత్ర నవ్వింది. లీల బయటకొస్తుంటే కృష్ణ లోపలికొచ్చాడు. కాసిన్ని మంచినీళ్ళివ్వమ్మా. సుమిత్ర లోనికెళ్ళి మంచినీళ్లు తెచ్చింది. గ్లాసు తీసుకుని తాకుండా సుమిత్ర కళ్ళలోకే చూస్తూ ఉన్నాడు. నీకు ఇవాళ ఏమైందిరా, నన్నే పట్టుపట్టి చూస్తున్నావు. ఏం లేదు అని నీళ్లు తాగేసి వెళ్ళిపోయాడు. లీలా కృష్ణ రవీంద్రభారతి చేరుకునేసరికి ప్రార్థన అవుతోంది. ప్రార్థన పూర్తయింది. తెర సాగం విడింది. లోపలినుంచి ప్రొఫెసర్ వేషంలో చాట్లా శ్రీరాములొచ్చాడు. మానవ పరిణామం గురించి కొంత ఉపన్యాసం ఇచ్చాడు. నాటకం చిత్రంగా ఉండేటట్లుంది. ఒక పక్క ఆరుగురు మనుషులు బొమ్మల్లా కూర్చునున్నారు. రెండో పక్క బోర్డుంది, ఆధునిక మానవుడి వర్గీకరణ. ఆ ఆరుగురు ఎందుకలా రాళ్లలా కూర్చున్నారు అనే ఉత్సుకతతో లీల చూస్తోంది. కృష్ణ మాత్రం నాటకం మీద మనసుని లగ్నం చేయలేకపోతున్నాడు. గంట గడిచింది నాటకం. ఒక్క ముక్క అర్థం కావడం లేదు. ఉన్నట్టుండి కృష్ణ గట్టిగా అరిచాడు. ఎవరు వాళ్ళు ముగ్గురు? పక్కనున్న వాళ్లు కృష్ణవైపు చిత్రంగా చూశారు. లీల అతని చేయి నొక్కింది. ఏ ముగ్గురు? గోడ దూకారు. గోడెవరు దూకారండి? అంది లీల మెల్లగా. ఏదో కళ్ళోంచి లేచినట్టు ఉలిక్కి పడ్డాడు. ఏంటండి, ఏమైంది? కంగారుగా అడిగింది. ఏమో అర్థం కావడం లేదు. ఏంటి అర్థం కావడం లేదు? నాటకమా? కాదు, రా. కృష్ణ బయటకొచ్చేశాడు. అతని వెనకాలే లీల కూడా వెళ్ళింది. కృష్ణ బయటకొచ్చి మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు. అది స్టార్ట్ కావడం లేదు. 5 నిమిషాలు ప్రయత్నం చేశాడు. ఎక్కడికండి, ఎందుకిలా వచ్చేశారు? ఇంటికి వెళ్ళిపోవాలి. ఏమో తెలియడం లేదు. సుమిత్రకేమన్నా బాగలేదనిపించిందా? కాదు. మరి ఎందుకో వెళ్ళిపోవాలనిపిస్తోంది. పోనీ ఫోన్ చేసి చూడండి. మరో 5 నిమిషాలు ప్రయత్నం చేశాడు. స్టార్ట్ కాలేదు. గబగబా ఆఫీసు రూంలోకి వెళ్లాడు. ఇంటికి ఫోన్ చేశాడు. సుమిత్ర ఫోన్ ఎత్తింది. హలో అంది సుమిత్ర. నేనమ్మా, ఎలా ఉన్నావు? ఎలా ఉండడం ఏమిటి, బాగానే ఉన్నాను. బావగారొచ్చారా? లేదు, ఇప్పుడే ఫోన్ చేశారు వస్తున్నానని. రవీంద్రభారతికి రమ్మన్నాను. ఏమో, ఇంటికి వస్తున్నానన్నారు. టాక్సీ కోసం చూస్తున్నారట. ఏదో హోటల్ నుంచి ఫోన్ చేశారు. భోంచేశావా? లేదు, మీరొచ్చాక అందరం ఒకేసారి కూర్చుందాం. సరైతే, జాగ్రత్త, ఉంటా అని ఫోన్ పెట్టేసి మళ్లీ డైల్ చేశాడు. హలో అంది సుమిత్ర. నేనేనమ్మా. ఏంటన్నయ్యా కంగారు? ఏదో చెప్పాలని ఫోన్ చేశాను, గుర్తుకు రావడం లేదు. నీ ఒంట్లో ఎలా ఉంది? అబ్బా, ఎన్నిసార్లని చెప్పాలరా, బాగుంది బాగుంది అంటూ నవ్వింది. ఏం చేస్తున్నావు? నువ్వు అక్కడ చూస్తున్న నాటకాన్ని నేనిక్కడ చదువుకుంటున్నా. నాటకం చూడ్డానికి రమ్మంటే వద్దని అదే నాటకం చదువుతున్నావా? సరే, మరుంటాను. జాగ్రత్త, తలుపులన్నీ వేసుకో. ఏం లేదు, ఎందుకో వేసుకుంటే మంచిదనిపించింది. దొంగల భయమా? మనకలాంటి భయాలు లేవు. దెయ్యాలంటావా? తలుపులు వేసినా వచ్చేస్తాయి. అబ్బా, తలుపులన్నీ వేసుకోమ్మా, బావగారొచ్చాక తెరవచ్చులే. సరే, వేసేస్తున్నాను అని తలుపులేసొచ్చి వేసేశాను. ఏం, నాటకం ఇంకా మొదలుపెట్టలేదా? మొదలుపెట్టి గంటన్నరైంది. మరి? ఆ, ఇప్పుడు గుర్తొచ్చింది. ఎవరో ముగ్గురు గోడ దూకినట్టు అనిపించింది. ఏ గోడ? మన ఇంటి కాంపౌండ్ వాల్. వెళ్ళి చూడనా? వద్దు, బావగారొచ్చాకే తలుపు తెరు. సరే, అలాగే వెళ్ళి నాటకం చూడు. ఉంటా మరి. రిసీవర్ పెట్టేసి క్షణం ఆలోచిస్తూ నిలబడ్డాడు. పక్కనే ఉన్న లీల నిట్టూర్పు విడిచింది. ఇక నాటకం ఏం చూస్తాం, ఇంటికి వెళ్ళిపోదాం అంది లీల. కోపమొచ్చిందా లీల? కాదండి, ఎందుకో నాకు వెళ్ళిపోవాలనిపిస్తోంది. వద్దు, మరో 1 గంటలో నాటకం అయిపోతుంది, చూసి వెళ్ళిపోదాం. ఇద్దరూ మళ్లీ లోపలికి వెళ్లారు. ఈసారి కాస్త జాగ్రత్తగానే చూశాడు.
నాటకంలో ఒకచోట ఒకామెను ముగ్గురు కామాంధులు మానభంగం చేస్తున్న దృశ్యం. కృష్ణ ఉలిక్కి పడ్డాడు. స్టేజ్ మీద లైట్లు ఆరిపోయాయి. మానభంగం చేయబడిన స్త్రీకంఠం స్టేజ్ మీద కివ్వున వినిపించింది. దాని వెంట ఒక శ్లోకం హృదయ విదారకంగా వినిపిస్తోంది. అది భగవద్గీతలోని శ్లోకం. కృష్ణ, అధర్మాక్రమణము వలన కులస్త్రీలు చెడుపోవుదురు. కులస్త్రీలు చెడిన వర్ణ సంకరమగును. వర్ణసంకరమైన కులనాశకులు నరకంలో పడుదురు. వీరి పితృపురుషులు కూడా పిండదాన తర్పణక్రియలు లేక నరకంలో పడుతున్నారు. కృష్ణ ఇంక భరించలేకపోయాడు. గబగబా బయటికి వెళ్ళిపోయాడు. అతని వెనకాలే లీల కూడా వచ్చింది. ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి, అదే అతని తపన. ట్యాక్సీ కోసం 5 నిమిషాలు 10 నిమిషాలు చూశాడు. లాభం లేకపోయింది. మళ్లీ మోటార్ సైకిల్ దగ్గరకు వచ్చాడు. దాన్ని రాయిపెట్టి కొట్టేయాలనుకున్నాడు. మళ్లీ ఏమనుకున్నాడో కీ తిప్పి స్టార్ట్ చేశాడు. వెంటనే స్టార్ట్ అయింది. ఇంతకుముందు కీ తిప్పకుండా ప్రయత్నం చేశాడన్నమాట. చ, ఎంత బుద్ధి తక్కువ అనుకున్నాడు. లీలను వెనక కూర్చోమని రయ్యను వెళ్ళిపోయాడు. ఇల్లు దగ్గరకొచ్చే కొద్దీ అతనికి భయం హెచ్చి అయింది. ఎందుకలా ఉడికిపోతున్నాడో అతనికి అర్థం కావడం లేదు. ఇంట్లో ఏదో జరుగుంటుందని తన ఊహ. సుమిత్ర ఏదో ఆపదలో చిక్కుకుందనిపిస్తోంది. అసలు బ్రతికే ఉందా? ఈ భావం చక్కన రావడంతో స్లిప్ అవబోయి తమాయించుకున్నాడు. ఇంటికి వెళ్లి మోటార్ సైకిల్ మీద నుంచి దాదాపు దూకేశాడు. పొరుగులాంటి నడకతో లోపల కురికాడు. తలుపులు దగ్గరగా వేసున్నాయి. తోశాడు. తలుపులు తెరుచుకున్నాయి. లోపల నుంచి ఏదో భరించరాని వాసన. కంగారు పడిపోయాడు. సుమిత్ర అని కేకేశాడు. సమాధానం లేదు. సుమిత్ర! ఇంకా గట్టిగా కేకేసి లోపలకు పరిగెత్తాడు. వంటింట్లో పూర్తిగా కాలిపోయిన 2 మానవాకారాలు. సుమిత్ర అని లోకం జుడుసుకునేటట్టు అరిచి పడిపోయాడు. గ్యాస్ స్టవ్ ఇంకా భయంకరంగా వెలుగుతూనే ఉంది.